टेलीविजन ग्रूप मैनेजिंग डायरेक्टर धारावत श्रीनिवास नायक जन्मदिन वेडुकलु बुधवार घनंगा जरिगाय। धारावत श्रीनिवास नायक जन्मदिनोत्सवान्नि पुरस्करिंचुकोनि रंगारेड्डी जिल्ला हयात् नगर लो वेडुकलनु मार्केटिंग सिब्बंदी कार्यालय सिब्बंदी घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा पलुवुरु शाल्वालतो पूलमालतो धारावत श्रीनिवास नायकुनु घनंगा सत्करिंचारु। अनंतरं अम्ब्रिल्ला फौंडेशन आध्वर्यंलो रक्तदान शिबिरान्नि एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो डायरेक्टर सुनीत डिप्यूटी डायरेक्टर बूर सैदय्य गौड् चौहान श्रीनिवास आनंद शंकर नायक सिब्बंदी पाल्गोन्नारु। ఈనాటి ఈ జన్మదిన వేడుక సందర్భంగా యాక్చువల్లీ నాకు ఇలాంటి ఇష్టం లేదు, కానీ రియల్ విజన్ టీమ్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఘనంగా చేస్తాం సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే మీరు ఇక్కడ దగ్గరలో చేయకండి, ఏమైనా ఉంటే అవుటర్ బయట చేసుకోండి అని చెప్పేసి అనడం వల్ల వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చేశారు. సో ఇక్కడ తీసుకొచ్చి చేయడానికి ఒకే ఒక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి నేను ఒక విన్నపం అడిగాను. నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాను, అంబరిల్లా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్కి మీరు మీ స్పాన్సర్గా ఏమైనా చేస్తారంటే మీరు ఏదైనా అడిగితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మరి ఏమైనా చేయమంటారా సార్ అంటే నేను ఒకటి అడిగాను అంబరిల్లా ఫౌండేషన్ ద్వారా. ఇది ఫౌండేషన్ ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరంభంలో మీరు రక్తదాన శిబిరాన్ని మీరు చేయండి అని చెప్పేసి అనడం వల్ల మేము ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఇంత దూరం వచ్చి మమ్మల్ని మా విన్నపాన్ని విన్నవించి వచ్చి వాళ్ళు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు రియల్ విజన్ గ్రూప్ టీమ్ బిగ్ బాస్ వాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం బిగ్ బాస్ టీమ్కే చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో అంబరిల్లా ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు అండ్ చిన్నపిల్లలకు అండ్ పేరెంట్స్ లేని పిల్లలకు మా ఫౌండేషన్ తరఫున చాలా చాలా వాళ్ళకు వృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉంది. చాలా పెద్ద విజన్ తోటి పోతున్నాము, రాష్ట్రవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా అంబరిల్లా ఫౌండేషన్ని ముందుకు తీసుకుపోవాలని. అదేవిధంగా ఫౌండేషన్తో పాటు ఎక్కడైతే ఎంపవర్మెంట్ గురించి లీడర్షిప్ గురించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కూడా మేము క్రియేట్ చేయకుండా దాన్ని నిర్మూలించడానికి ఇదివరకు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను, తెలంగాణ నిరుద్యోగుల సంఘం. సో నిరుద్యోగ వ్యవస్థని మనం రూపుమాపలేం. సో అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా అధిరోహించాలనే ఉద్దేశాన్ని మేము రాబోయే రోజుల్లో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని తీసుకొని ఉన్న తెలంగాణలో 33 జిల్లాల్లో ఫస్ట్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాలని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా మేము వాలంటీర్స్ని కూడా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాతో పాటు మీరు జర్నీ చేయండి, మా వ్యవస్థలో మా సంస్థలో అంబరిల్లా ఫౌండేషన్ అందరికీ గొడుగు మాదిరిగా ఉంటుందని చెప్పేసి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మేము దీన్ని చేయబోతున్నాము. సో మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాస్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నందుకు నేను వారికి వారి కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు. ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామో వారి జన్మదిన సందర్భంగా వారు చేస్తున్నటువంటి సేవలు, ఏదైతే అంబ్రెల్లా ఎన్జిఓ పెట్టారో అది నిదర్శనం, ఇది యొక్క వారి జన్మదినమే నిదర్శనం అని చెప్పొచ్చు. కాబట్టి వారి జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు వేగవంతంగా పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఏదైతే ప్లాస్టిక్ నిషేధం మీద అయితే ఏదైతే చేస్తూ ఉందో దాని జూట్ కాటన్ మీద మన యొక్క పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తూ మహిళలకు ఉపాధి కలిసే విధంగా మనం జూట్ కాటన్ను ట్రైనింగ్ ఇప్పిస్తాం, మేమే ట్రైనింగ్ ఇస్తాం. మీరు సంస్థ ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. దీనికి వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెంది 5,000 మంది అసోసియేట్స్తో ముందు పదంలో నడుస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఏదన్నది అని అంటే రియల్ విజన్ సంస్థ. ఆ సంస్థని బేస్ చేసుకొని మన శ్రీనివాస్ నాయక్ గారే అంబ్రిల్లా ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఆ సంస్థలో ఉన్న అసోసియేటివ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం